బులెటిన్లో అప్డేట్స్ చూస్తే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం మాచిన్పల్లిలో నిర్వహించిన మహాసుదర్శన యాగం 9వ రోజు భక్తులతో కిటకిటలాడింది. హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు దంపతులు, బీజేపీ తెలంగాణ మానవ హక్కుల కన్వీనర్ కప్పర ప్రసాద్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచ శాంతి కోసం మన తెలంగాణ సిద్దిపేట జిల్లాలో దౌల్తాబాద్ మండలంలో మాచినపల్లి గ్రామం ఆంజనేయ స్వామి వారి పద సన్నిధిలో విశ్వశాంతి శ్రీ సుదర్శన మహాయాగం గత 9 రోజులుగా జరుగుతోంది. ఈరోజు శ్రీ వైష్ణవుల నృసింహ జయంతి సందర్భంగా నృసింహ ఆవిర్భావ ఘట్టాన్ని ఇక్కడ దర్శించుకోవడం జరిగింది. ఈరోజు 108 యజ్ఞగుండాలలో కొన్ని వందల మంది భక్తులచే భారతదేశ సైనికుల కోసం వారి యోగక్షేమాలు బాగుండాలి అని భారత సైనికుల కోసం ఇవాళ విశ్వశాంతి శ్రీ సుదర్శన మహాయాగాన్ని నృసింహ మూలమంత్ర హోమాలని ప్రత్యేకంగా చేయడం జరిగింది. నిన్నటి రోజున భారతదేశానికి అన్నదాతలైనటువంటి రైతన్నలు క్షేమంగా ఉండాలి అని నిన్న హోమం జరిగింది. రేపు మహాపూర్ణాహుతితో ఈ 10 రోజుల యాగం పూర్తి కాబోతోంది. రేపటి రోజున మన దేశ భవిష్యత్తుని పరిపాలించే నాయకులంతా క్షేమంగా ఉండాలి అని, ప్రభుత్వాది నేతలు క్షేమంగా ఉండాలి అని, రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ప్రభుత్వం స్థిరంగా నిలకడగా ఉండాలి అని రేపు ప్రత్యేకమైన హోమం జరుగుతోంది. తప్పకుండా దూర ప్రాంతాల నుండి అందరూ ఇప్పటికీ విచ్చేస్తున్నారు. మీరు కూడా ఈ చివరి మహాపూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని ఈ 10 రోజుల 108 యజ్ఞగుండాల యజ్ఞశక్తిని ఆస్వాదించడానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాం.